నేను అందరూ ప్రజలు లీడర్లు అందరూ గెలిచా, మరి ఎందుకు ఆయన నీ రాజకీయంగా ఉంచలేకపోయినావు? అది ఎందుకనేది నువ్వు తెలుసుకో. ఎక్క గ్రామస్తులకు తెలిసాడా నీ కుమారుడు గురించి? ఆయన ఎందుకు ఎంపీపీగా ఉన్నాడు? కుర్రోడు అభివృద్ధిలోకి వస్తాడులే, ఈయన బాగా దూసుకుపోతాడులే అనుకున్నటువంటి వింజమూరు ప్రజలు, అబ్బా ఈయన కాడిందా ఎట్లా ఉంది అని చెప్తే నువ్వే దూరంగా బయట పంపించినావు. 2021లో సర్పంచ్ ఎన్నికల్లో 10వ వార్డులో నీ అభ్యర్థి ఎందుకు 278 ఓట్లతో ఎందుకు ఓడిపోయినాడు? ఓడిపోయే విధానం చాలా ఉంది. నీ మనుషులు నీకు ఈ మెయిన్ రోడ్డు నీకు అప్పుడు ఆర్థికంగా లేవని చెప్పే వింజమూరు మెయిన్ రోడ్డు నీకే ఇచ్చినాం, మేము టెండర్ వేసి నీకు ఇప్పించినాం. ఇవన్నీ నీకు చేసిన సహాయ సహకారాలు మేమేం చేయలేదు, మీ ఏది ఒక్కటి చేయలేదు అనేదానికి ఎవరు ప్రజలు కూడా ఒప్పుకోరు. వింజమూరు ప్రజలందరికీ కూడా తెలుసు ఏ ఉద్యోగం వచ్చినా, రాజకీయ ఉద్యోగం ఏది వచ్చినా కానీ రాజమోహన్ రెడ్డి గారు కానీ నేను అరే బాలకృష్ణారెడ్డితో మాట్లాడి బాలకృష్ణారెడ్డి నో అంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఏమని చెప్పిన ఆయన రాజమోహన్ రెడ్డి గారు. నువ్వు ఇప్పుడు కూడా రాజమోహన్ రెడ్డి గారిని ఆయన డబ్బులు సంపాదించినాడు, ఆయన ఇది డబ్బులు సంపాదించేది ఏంది? నువ్వు శాసనం ఇచ్చి నువ్వు సంపాదించుకో, నువ్వు కొడుకుని పెట్టి బెంగళూరులో బాగా ధనవంత సంపాదించామని నువ్వు ఇలా ఎలక్షన్లో నిలబడు. డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు నువ్వు సంపాదించుకుంటున్నావు, మేము వద్దంటున్నావా? నువ్వు సంపాదించుకోవాలి, ఇప్పుడు కూడా సంపాదించుకోవాలను బా. నన్ను ఏదో నువ్వు అన్ని ప్రూఫులతో సహాయం చేస్తున్నావు రా, ఏం ప్రూఫులు చేస్తావో, ఏం చేసుకుంటున్నావు, నేను తింటున్నావు. నీ ఎమ్మిటున్నటువంటి రమేష్ అనే వాడికి నేను ఎంత హెల్ప్ చేశాను ఎమ్మెల్యేగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మీరే చెప్పినాడు ఈయనకు ఆయన వాడు రమేషే లేయా ముఖ్యము అని ఎగతాళి చేసేవాడు నన్ను. ఇక్కడ ఆయనే అంత రూలింగ్ చేస్తుండేవాడు డిక్టేటర్గా, బ్రిటిష్ రాజులుగా. ఇవన్నీ మీరు చూసుకోలేదా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఇప్పుడు నన్ను అంటారా? ఇప్పుడు నేను నీకు జడ్పీటీసీగా నేను 8 మండలాలకు టిక్కెట్లు ఇచ్చినోడిని, నాకు బీఫారాలు 8 నాకు పంపించారు ఎమ్మెల్యే. నేను తెలివిది అట్లా ఏందో నాకు అర్థం కాలే. 8 మండలాలకి ఎమ్మెల్యేని నేను, నియోజకవర్గ ఎమ్మెల్యే నేను, నాకు 8 బీఫారాలు పంపించారు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవా అన్నారు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోమన్నారు. నేను ఆయన పేరు ఏమి అంతకుముందు ఉన్నాయి, నారాయణ ఎవరు ఆయన బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు, ఆయనకి నేను ఇచ్చింది నేనే జడ్పీటీసీ ఇచ్చింది. అతను కూడా ఇప్పుడు ఏదేదో మాట్లాడతాడు నన్ను కూడా. అది మానవ యొక్క మెంటాలిటీ, అది నేనేం చెప్పలేను. 8 మండలాలకు బీఫారాలు పంపించినోడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే. నువ్వేం అర్థం చేసుకున్నావు? నేనుగా నీకపోతే నేనేమనుకున్నానంటే, ఒరే మనతోటి ఉన్నోడు పాతోడే కదా, ఏదో గణపం వాళ్ళ ఫ్యామిలీ అనేది కూడా ఉంది కదా అనే గొప్ప మనసుతో నీకు మా అన్నగారు కూడా సంతోషిస్తాడనే ఉద్దేశంతో నీకు టికెట్ ఇచ్చినా, లేకపోతే టికెట్ ఇచ్చేవాడు కాదు. నేను టికెట్ ఇవ్వకపోతే నాకు ఈ కర్మ పెట్టేది కాదు, నీ చేత అనిపించుకునే అంత కర్మ పెట్టేది కాదు. నీ చేత ఈ ఉచ్చరణ నీకు ధైర్యం ఏడా? ఆ జడ్పీటీసీ పదవి ఉండబట్టే నీకు ధైర్యంగా మాట్లాడగలిగినావు ప్రెస్ ముందు, లేకపోతే సుమ్మా నువ్వు మాట్లాడేది ఆ మాట్లాడినా ఏం మాట్లాడతావు అనుకో, వాల్యూస్ని బట్టి మాట్లాడాలా? నువ్వు చేతగానే మాట్లాడొద్దు, నన్ను ఏళ్ళు చూపించే ఎమ్మెల్యే జాగ్రత్త అంటుండవు. ఏం చేస్తావండి? ఏంది జాగ్రత్త? నేను పెద్ద పెద్దవాళ్ళని చూసినా ఇంక పోయింది. అయ్యో కోటీశ్వరులు, బెదవాడోళ్ళు, కూకాటోళ్ళు అందరూ ఉండరు కోటీశ్వరులు, వాళ్ళు ఆడుండరు. ఇప్పుడు ఆడుండరు. అసలు ఏమైందో రాజకీయాలు తల్లకింద తెలిపినాయి. నిన్ననే చెప్పినాడు ఆయన పేరు ఏమి సెంట్రల్ మినిస్టరు, రాజకీయాలు అంటే అసహ్యం వేస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటుండరు కానీ ప్రజల యొక్క ఇబ్బందులు చూడటం లేదు ఈ రాజకీయాలు. ఈ రాజకీయాల నుంచి తొలగిపోవాలని ఉందని ఇచ్చినాడు అంటే నీ బోటు వాళ్ళు అంతా ఉండబెట్టి రాజకీయాల నుంచి తొలగిపోవాలని. గడ్కరీ గారు ఏం చెప్పారు? ఆ చరణాలు చూస్తే ఇంత గొప్పవాడు ఇంత మాట మాట్లాడుతుండే, రెండో ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి అవుతాను అంత వాల్యూ గల మాట్లాడుతుండంటే నీ బోటోళ్ళు ఇట్టు మాట్లాడబట్టే రాజకీయాలు అసహ్యం అయిపోయి ఉండాయి. నీ అమ్మటి ఉన్నది ఎవరు? నిన్న 1, 2, 3 ఇప్పుడు ఎమ్మెల్యేగా నా గౌరవం ఏడుందో చూడండి. నీ గౌరవం నా గౌరవం ఇప్పుడే చూడండి. పెద్ద ఆయన ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, కన్వీనర్ ఉన్నాడు, ఆయన సక్సెస్ పెట్టుకుంటాడు, ఆయన ఉన్నాడు, ఆడని ఉన్నాడు,